వృషభ సాంగ్ చూసాం, చాలా చాలా బాగా చేశాడు రాజా. ఒక సాంగ్ అనగా చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మ అయితే ఓకే, చాలా బాగున్నాయి సాంగ్స్. నేను ఒకటే విన్నాను, బ్రహ్మాండంగా ఉంది. ఈ టీజరు ట్రైలరు సాంగ్స్ చూస్తే నాకు తమిళ్లో చాలా పెద్ద హిట్ అయినటువంటి ఒక సినిమా గుర్తొచ్చింది. అలాగే హీరో హీరోయిన్ చూసిన పరుత్తు వీరన్ అనే సినిమా, హీరోయిన్ ఒక ప్రియమణిలాగా అలేఖ్య అంత బాగా ఉన్నావు, అలాగే హీరో ఇతరు ప్రియమణి కార్తీలాగా అంత మంచి న్యాచురల్ లుక్ వితౌట్ మేకప్ తోటి అంత బాగా ప్రజెంట్ చేశారు కెమెరామెన్ గారు. డైరెక్టరు మా అశ్విన్ కామరాజు, ఫస్ట్ సినిమా చాలా గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిర్మాత గారు ఉమాశంకర్ గారు, కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ ఆఫ్ లక్. పరుత్తు వీరన్ లాగా ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎంటైర్ టీమ్కి నా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏదన్నా మా కుటుంబ సభ్యులందరికీ, అంటే మా ఫ్యామిలీ, కుటుంబ సినిమా అంటే మా ఫ్యామిలీ, వారందరికీ, అలాగే వృషభాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జయప్రకాష్ రెడ్డి గారి బర్త్డే, వారికి జయంతి శుభాకాంక్షలు. చనిపోయిన వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ కొంతమంది వ్యక్తులకి మరణం అంటూ లేదండి. ఎల్లకాలం మన గుండెల్లోనే ఉంటారు వాళ్ళు అండి. అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి జయప్రకాష్ రెడ్డి గారు మనకి అలా గుండెల్లో ఉండిపోయారు. ఆయన జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన జయప్రకాష్ రెడ్డి గారిది ఫస్ట్ పిక్చర్ సినిమా ఇండస్ట్రీలో నాది అవ్వడం నా అదృష్టం అండి. నా పిక్చర్ నా డైరెక్షన్ అవ్వడం అనేది నిజంగా తెల్ల గులాబీలు. పూసల్ గారు అనే వ్యక్తి రైటర్, మేము స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత పూసల్ గారు నేనును తెల్ల గులాబీలు అనే సినిమా చేసిన తర్వాత, సార్ ఎస్వి రంగారావు గారు లాంటి స్టేజ్లో ఉన్న వ్యక్తి, ఎస్వి రంగారావు గారు లాగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి, ఒక ఎవరైనా స్టేజ్ ఆర్టిస్ట్ని చెప్పమంటే అప్పుడు జయప్రకాష్ రెడ్డి గారిని చెప్పారు ఆయన, పూసల గారు. ఆయన చనిపోయారు, పూసల గారు, ఈయన గురువు పూసల గారు. సో ఆ విధంగా ఆయన ఫస్ట్ పిక్చర్ నాది అవడం నా అదృష్టం అని నేను చెప్తున్నాను. ఈరోజు ఉమాశంకర్ గారితో కలిసి, ఉమాశంకర్ గారే కదా కలిసి, మరి మల్లికారెడ్డి గారు, శ్రీ మల్లికారెడ్డి గారు కలిసి ప్రొడక్షన్ చేశారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ నిజంగాను. నాకు వృషభ ట్రైలర్ చూసాము, చాలా చాలా బాగుందండి. అంటే అలా గుండెల్లో అతికిపోయింది నిజంగా కూడా ఇది. అంటే ఒక డిఫరెంట్ సబ్జెక్టు అనిపించింది ట్రైలర్ చూడగానే నాకు. ఎందుకో ఈ మధ్యన డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయండి అన్నీ కూడా. అలాగే రెండోది పాట వేశారు, ఎంత బాగుందండి. మ్యూజిక్ డైరెక్టర్ కానీ లిరికిస్ట్ కానీ, లిరిక్ ఎవరు రాశారో అది కానీ, రమణజీ గారు, రమణజీలు కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయని నిజంగా కూడాను. కానీ ఈ గొప్పతనం ఎవరికి చెందుద్ది, డైరెక్టర్కి చెందుద్ది. ఎందుకంటే టెక్నీషియన్స్ దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోవడం అనేది డైరెక్టర్ యొక్క నేర్పరితనం అండి అది. సో ఈజ్ ఎ గ్రేట్ నిజంగా మనమండి. సో డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. వృషభ టైలర్ చూసినా, సాంగ్ చూసినా కూడా, అలాగే ఉమాశంకర్ గారు కానీ, జయప్రకాష్ మల్లిక్ గారు కానీ, జయప్రకాష్ రెడ్డి గారు డాక్టర్ కానీ, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నాన్నగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా, అలాగే అయ్యో బలేవరే, మీ నాన్నగారి ఆశీస్సులు ఉంటే చాలు ఉంటాయని కోరుకుంటూ, మళ్ళీ మళ్ళీ సినిమా తీస్తారు, మేము వస్తానే ఉంటాం ఇక్కడికి. యూనిట్ అందరికీ కూడా శుభ. డిఓపి దీంట్లో చాలా బాగుందండి. ఎవరండి డిఓపి? చాలా బాగుందండి డిఓపి. డిఓపి కానీ, లిరిక్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ సమపాలల్లో కుదిరినాయి ఆ సాంగ్లోనండి. నాట్ ఓన్లీ సాంగ్, ట్రైలర్లో కూడా డిఓపి చాలా బాగుందండి. నేను చూశాను, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది మీరు ప్రమోట్ చేయగలిగితే మంచి సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ కూడా. Thank you. And so wish all of you the best. And there was a second trailer ayindi and I've seen a few bits, very interesting. Ee majjikallo cinema anedi kalato kodukuna vyaparam andi, kalato kodukuna vyaparam.
గత 5-6 ఏళ్ళుగా కళ అనేది మర్చిపెట్టి వ్యాపారం మటుకు చేస్తున్నారు చాలా మటుకు. ఐ థింక్ సమ్వేర్ దీస్ గైస్ ఆర్ రెస్పెక్టెడ్ దట్. కళకి రెస్పెక్ట్ ఇచ్చారు, డెఫినెట్గా వ్యాపారం బాగుంటుంది. అది వీళ్ళ సాంగ్లోను ట్రైలర్లో కనిపించింది. అన్ని శాఖలు ఇందాక రీలంగ నరసింహారావు చెప్పినట్టు కెమెరా వర్క్ అవనండి, మ్యూజిక్ అవనండి, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు ఒక న్యాచురల్ లుక్ కానివ్వండి. సో ఆల్ 24 క్రాఫ్ట్స్ ఐ థింక్ దే హ్యావ్ గివెన్ రెస్పెక్ట్, కళకు రెస్పెక్ట్ చేశారు. ఇది చాలా అరుదు ఈ రోజుల్లో. సో అంటే మీరు అట్లా చేశారు కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్, షుడ్ వర్క్ కాదు, ఇట్ విల్ వర్క్. అండ్ ఎప్పుడూ కూడా నేచర్కి దగ్గర, మన రీజనల్ నేచర్కి దగ్గర ఉన్న స్క్రిప్ట్లు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్. మీరు చూసుకున్నట్టయితే కనుక పాత సినిమాలో కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు కానీ వేరే లాంగ్వేజ్లో మలయాళం కానీ కానీ మన రీజనల్ రీజన్కి రీజనల్ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ తీసిన సినిమాలు ఎప్పుడు కూడా ఫెయిల్ కావు. బికాస్ మనం ఎన్ని వెస్ట్రన్ కంట్రీస్ తిరిగినా వెనక్కి వచ్చి మా మట్టి వాసన బాగుంది అంటారు, సేయింగ్ సో మెనీ ఇయర్స్ అవుట్ సైడ్. వై వుడ్ యూ సే దట్? బికాస్ ద రెస్పెక్ట్ ఆన్ ద రీజన్, ఆన్ యువర్ రీజనల్ రీజన్ అండ్ రీజనల్ యువర్ విలేజెస్ ఆర్ వాట్ ఎవర్. సో అది ఎప్పటికీ పోదు. సో వాటికి సంబంధించిన చాలా మటుకు విషయాలు ఈ సినిమాలో కనిపించినాయి, వాట్ ఆర్ లిటిల్ హ్యావ్ సీన్. సో డెఫినెట్లీ దిస్ విల్ వర్క్. విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్, ద ఆర్టిస్ట్, ద టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, మీకు అందరికీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఐ విల్ బి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్ ఎవర్ గ్రీన్. సో అలాగే అండ్ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాకి, ముఖ్యంగా ఏంటంటే నేను చూసింది ఈ సినిమా కాన్సెప్ట్లో జయప్రకాష్ రెడ్డి గారి కూతుర్ని ఇన్వాల్వ్ చేయడం ప్రొడ్యూసర్ గారి టాలెంట్. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్డ్ అయి ఒక ఆర్టిస్ట్గా జయప్రకాష్ రెడ్డి గారు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్. అలాంటి ఫ్యామిలీ నుంచి కో ప్రొడ్యూసర్గా తేవడం యు ఆర్ ఎ టాలెంట్. అంటే అక్కడే మీ సక్సెస్ స్టార్ట్ అయింది. సినిమా హిట్కి ఫార్ములా కో ప్రొడ్యూసర్ని తీసుకొని వచ్చిన దగ్గర నుంచే ఎప్పుడు కో ప్రొడ్యూసర్ వస్తాడు మన సినిమాలో దమ్ము ఉంటేనే వస్తారు. సో ఫస్ట్ నమ్మిర్రు అంటే అక్కడ సక్సెస్. అలాగే డైరెక్టర్ ఎంఎల్ రాజా మ్యూజిక్ని పెట్టాడు ఆయనది. ఈ మధ్యన సినిమా వారం కింద మనం కూడా సినిమా రిలీజ్ చేశాం మనం కూడా. సో అలాగా ఆయన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే సెలెక్షన్ డైరెక్టర్ సెలెక్షన్ చేసింది కానీ ప్రొడ్యూసర్ ఆయన కళలో వచ్చిన ఒక కథని రూపం దాల్చి అద్భుతమైన సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అది ఇంకొకటి, గోమాత మీద నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఫస్ట్ టైం నేను అనుకుంటున్నాను గోమాత మీద సినిమా తీసిన ఫస్ట్ పర్సన్ నువ్వే అవుతావు. ఎందుకంటే దేవుళ్ళ మీద కానీ ఇలాంటి సినిమాలు తీయాలంటే నాటే జోక్ అంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే నేను దేవుడి సినిమా తీస్తున్నా కాబట్టి నాకు ఎంత కష్టమవుతుంది. దేవుళ్ళ సినిమా తీయాలంటే ఆశీర్వాదం కంపల్సరీ, దేవుడి ఆశీర్వాదం ఉంటే నేను తప్ప తీయలేము. అలాగే గోమాత మీద తీయాలి, ఒక శివుడి కాన్సెప్ట్లో నందీశ్వరుడిది అని తీసుకున్నామంటే గాడ్రెస్ ఉంది, అందుకే ఉమాశంకర్ అని పెట్టుకున్న పేరు. సో అందుకోసం ఆ పేరుకు తగ్గట్టుగా ఈరోజు మంచి సినిమా నేను చూస్తుంటే లిరికల్ కానీ అండ్ సాంగ్ పిక్చరైజేషన్ కానీ మ్యూజిక్ కానీ టేకింగ్ కానీ సూపర్. న్యూ డైరెక్టర్ అనిపించలేదు నాకు, సూపర్. కంగ్రాచ్యులేషన్ ప్రొడ్యూసర్గా మీకు డబ్బులు వస్తాయి, మల్లిక గారు కూడా డబ్బు వస్తే స్టేట్ ప్రొడ్యూసర్గా ఇంకో సినిమా మీరు తీయాలని. ఎందుకంటే నాకు ఎప్పుడు అనిపించింది రాగానే కో ప్రొడ్యూసర్ ఎప్పుడైతే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి తీసుకున్నారు నాటే జోక్, ఆయన మామూలు విషయం కాదు. అసలు 100 సినిమాలు అలాంటి ఫ్యామిలీ నుంచి మీరు ఈ సినిమాకి ఆమెను కన్విన్స్ చేశారు అంటే సినిమాలో దమ్ముంది. సో రియల్లీ ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను ఇట్లాంటి మంచి సినిమాలు. అంటే చాలా సినిమాలు వస్తాయి కానీ ఇలాంటి సినిమాలు, ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. చాలామంది అంటారు ఇట్లా బాగా ఇట్లా గ్లామర్ అట్లా తీస్తే సినిమాలు చూస్తారండి, కానీ ఇది పోయింది. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు కాన్సెప్ట్ సినిమాలు తీస్తే సూపర్ హిట్ అవుతాయి. అది అవుతానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీ సినిమా వృషభ డెఫినెట్గా సూపర్ హిట్ కావాలి. ఉమాశంకర్ గారికి, అశ్విన్ గారికి, మల్లిక గారికి ఇది మంచి పేరు. ఆర్టిస్టులు కూడా, అమ్మాయి కూడా ఎంత నేచురల్గా చేసింది అమ్మాయి హీరోయిన్ కూడా, ఇస్ వెరీ నైస్. మీడియా వాళ్ళకి, యూజ్ చేసిన వాళ్ళందరికీ, డయాస్ మీద ఉన్న అందరికి కూడా, దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు మట్టి వాసనతో కూడుకున్న నిజ జీవిత కథలకి ఎప్పుడైనా అవి విజయవంతం అవుతాయి. మనం చాలామంది మెజారిటీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే,
సో ఆ మట్టి వాసన మూలాలు ఎదుర్కొనే విధంగా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఉండే కథల్ని ఎప్పుడు జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో, వృషభ సినిమాలో అది కనపడింది. ముఖ్యంగా ఏంటంటే, అసలు నేను ఇక్కడ రావడానికి కూడా కారణం, మెయిన్ కారణం ఏంటంటే, సారు జేపీ సార్ పుట్టినరోజు. ఆయనతో నేను చేసింది 5 సినిమాలేను, నాకు చాలా దగ్గరగా ఇదయ్యాను నేను. ఆయన నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. వాళ్ళ అమ్మాయి గారు మల్లికారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా అనగానే, అందులో ఉన్నాడు మా డైరెక్టరు, నాకు చెప్పకుండా సినిమా చేసుకుని తీరా ఇట్లా ఇట్లా అని చెప్పాడు, సరే వత్తనాలే అని చెప్పేసి వచ్చాను. నిజంగా ఆ మట్టి వాసన నాకు, ఎందుకంటే నేను మట్టి మనిషిని, నేను గ్రామాల నుంచి వచ్చిన వాడిని. అట్లాంటి కథలకి ఒకటే ఒక ఉదాహరణ, చాలా సినిమాలు ఇందాక రేలంగి నరసింహారావు గారు చెప్పినట్టు, ఆ తమిళ్ళు పర్తువీరన్న, మనకైతే రంగస్థలం, ఆ రంగస్థలం అనే సినిమా సుకుమార్ గారిది. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన తెలుగు వారందరూ కూడా వెనక్కి తిరిగి వాళ్ళ మూలాలు చూసుకున్నారు, వాళ్ళ గ్రామాన్ని చూశారు, వాళ్ళ మనుషులను చూసుకున్నారు, వచ్చిన తరాలను గుర్తు చేసుకున్నారు. అందుకే అంత హిట్ అయింది. జీవితం ఉంటుంది కాబట్టి దాంట్లో. ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు, జీవితం ఉంది, మట్టి వాసన ఉంది, దాంతోపాటు కళగోడ ఉంది. ఆ పిల్లోడు హీరో, ఏడు ఏడు ఇదిగో ఈ కుర్రోడు, ఈ అమ్మాయి, నిజంగా అది అంత న్యాచురల్గా ఉండాలా. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మల్లికారెడ్డి గారు కానీ, ఉమాశంకర్ రెడ్డి గారు కానీ, మంచి ప్రొడ్యూసర్లు ఇట్లాంటి కథలే తీయాలని, కమర్షియల్ కథలు తీసినా కానీ జీవితానికి సంబంధించిన కథలు తీస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, జేపీ సార్కి మరోసారి, ఆయన ఏ లోకానున్నా, ఎందుకంటే కొందరు వస్తారు వెళతారు అంతే, వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్తారు, మనం కూడా అంతే, కానీ వాళ్ళ మార్కుని ఇక్కడ పెట్టి వెళ్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లను చూసుకుంటే, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గోవిందరావు సుబ్బారావు గారు, సుబ్బారావు గారి దగ్గర నుంచి, రాజనాల్ గారి దగ్గర నుంచి, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక పని కోసం వచ్చారు ఇక్కడ. అట్లానే జేపీ గారు కూడా పని కోసం వచ్చారు, ఆయన ముద్ర వేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. అందరం పోతాం, కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడ ఉంటాయి? ఆ జ్ఞాపకాల వెలుగులో మనం కూడా ముందుకెళ్ళాలి. నా లాంటి వాడికైతే మాత్రం వాళ్ళందరూ కూడా ఆదర్శం నాకు. ఈ సందర్భంగా ఆయన కడుపును మీరు పుట్టడం మీ అదృష్టం. మీరు మళ్ళీ ఇదే రంగంలో నిలదొక్కుకోవాలనుకోవడం కూడా చాలా ఆనందం. ఎక్కడున్నా కానీ మీ నాన్నగారు ఆశీస్సులు ఉంటాయండి, అట్లానే ఈ సినిమాకి ఆశీస్సులు ఉంటాయి. అందరికీ విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం బాబు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మనసుతో మా టీంని ఆశీర్వదించారు, స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. వికే మూవీస్, జేపీ ప్రొడక్షన్స్ ద్వారా వస్తున్న వృషభ, ఈ చిత్రం నిజంగా అందరూ చెప్పినట్టుగా చాలా అద్భుతంగా ఉంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలాగా, లాస్ట్లో జీవన్ ఆ పర్ఫార్మెన్స్, అతన్ని ఒక వ్యక్తిని 2 చేతులతో పైకి లేపి అరిచే విధానం, దాని తర్వాత లాస్ట్లో ఒక చిన్న బిట్, ఏదో ఫుడ్ తింటున్నప్పుడు చేసినటువంటి ఆ 2 షాట్లలోనే అతను ఎంత టాలెంటెడ్ అని తెలుసుకోవచ్చు. సో అట్లాగే హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా, ఈ మధ్య అందరూ కూడా న్యాచురాలిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. సినిమాలు కూడా హిట్ అవుతున్నవి క్రమంగా, ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వస్తున్నటువంటి ప్రతి మూవీ కూడా చాలా న్యాచురాలిటీని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ అంతా కూడా. అంత న్యాచురాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్గా తీసినటువంటి మూవీ వృషభ అని అర్థమవుతా ఉంది. సో సాంగ్ కూడా చాలా చాలా బాగుంది, మ్యూజిక్ చేసినటువంటి రాజా గారు చాలా అద్భుతంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఇట్లాంటి సినిమాలకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాణం దానికి. సో అట్లాగే
ఈ సినిమా డైరెక్టర్ అశ్విన్ గారు, ఆయన ఎంత టాలెంట్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. ఆ ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఆ సాంగ్ కూడా ఎట్లాంటి ప్లేస్లలో తీశాడు. చూసింది ఒక్క సాంగ్ అయినా కూడా సినిమా మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆ ట్రైలర్ కానీ ఇది కానీ. ఇందాక వెంకట్ గారు చెప్పినట్టుగా కూడా గోవు మీద సబ్జెక్టు చాలా నేను కూడా వినలేదు ఎప్పుడు. సినిమాల్లో ఒక ఆవు లేకపోతే ఏదో ఉంటుంది, ఆ ఆవుకి ఏదో శక్తి వస్తుంది, ఏదో ఇద్దరు రౌడీస్ని చంపడం అట్లాంటి చిన్న బిట్టు చూశాను తప్ప డైరెక్ట్ ఒక ఆవు మీద సబ్జెక్ట్ తీసుకొని ఇలా కొన్ని వందల లక్షల ఆవులు చనిపోతున్నాయి, ఆ ప్రాంతంలో డిసీజ్ వస్తూ ఉంది, ఎందుకు ఏంటి అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని చేయడం అనేది అశ్విన్ గారి డేర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ నిజంగా ఐ అప్రిషియేట్ దట్. సూపర్ అండి, మంచి మంచి సక్సెస్ అవుతుంది ఈ సినిమా, ప్రతి ఒక్కరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్ ఈయన దగ్గర అంత చక్కటి టాలెంట్ ఉంది అని గుర్తించిన మా ఉమాశంకర్ అన్నకి, ప్రొడ్యూసర్ ఉమాశంకర్ అన్నకి, మా అన్న జయప్రకాష్ రెడ్డి అన్న కూతురు మల్లిక గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే హిట్ అయిపోయినట్టే సినిమా నాకు తెలిసి, చాలా అంత అద్భుతంగా ఉంది ట్రైలర్. ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ చప్పట్లు కొట్టలేదని మీరేం ఫీల్ అవ్వద్దు, అక్కడ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఇదంతా మనం అంత చుట్టాలి కదా, ఏందిలే మల్లిక కొట్టేది చప్పట్లు, ఆ ఉమాశంకర్ కొట్టేది ఏందిలే అనుకుంటా ఉంటారు మా వాళ్ళు. అట్లేం లేదు, మీకు కావాలన్నా చప్పట్లు కావాలి, ఒకసారి అంటే గట్టి కొట్టండి మేడం, చూసారా అట్లా ఇక్కడ అడిగితే కొడతారు, అక్కడ అడగకుండానే కొడతారు చప్పట్లు థియేటర్లో, తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది. జయప్రకాష్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది, మంచి ఆలోచన. సో ఆయన నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆయనతో కాంబినేషన్ పడింది నాకు, ఆనందం సినిమా మూడో సినిమానో ఏమో అనుకుంటాను నాది రాగానే, ఎందుకంటే నేనేమో చాలా కొత్తగా వచ్చాను అప్పుడే. మూడో సినిమా అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చి మూడో సినిమా అంటే అప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్తో చేయడం అని అంటే చాలా కష్టం. ఆయన వచ్చి నా గడ్డాన్ని పట్టుకుని అలా పీకి, ఈ సీఎం తడికి నువ్వే నా డైరెక్షన్ అని అంటాడు. అంటే లేదండి అని, ఏంట్రా గబ్బులా కొడక అని ఫ్యాట్మన్ కొడతాడు. నాకు తెలియదు అంత గట్టిగా నిజంగా కొడతాడని, చెంప ఎర్రగా అయిపోయింది. సో ఏమబ్బా ఇంత గట్టి కొట్టినాడు అని చెప్పేసారు అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు, అంత గట్టి కొట్టాడు టక్కన, అంటే అంత న్యాచురల్గా కొట్టేశాడు ఆయన. సరే నాకు కూడా రియాక్షన్ కూడా చాలా, ఆయన కొట్టినందుకు రియాక్షన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఏదో మాటల్లో ఏ ఊరు మీది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు, చెప్పాను. చెప్పి అన్నయ్య అంత గట్టి కొట్టినా ఏందన్నా అన్న, నువ్వు సినిమాలో చూడు, నేను మెల్ల కొట్టాను అనుకో నీ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు, ఇప్పుడు గట్టి కొట్టాను కాబట్టి నీ రియాక్షన్ అద్భుతంగా ఉంటుంది, నేను కొట్టిన దానికంటే నీ రియాక్షన్కి ఇంకా మార్కులు పడతాయని చెప్పాడు. ఇక అప్పటి నుంచి చాలామందితో కొట్టించుకోవడం స్టార్ట్ అయింది అనమాట. సో ఆ విధంగా వెంటనే నాలుగో సినిమా కూడా అమ్మాయి కోసం నేను వన్ ఆఫ్ ద హీరో, మీనా హీరోయిన్, రవితేజ, నేను, వినీత్ గారు. సో మీనా ఒక అమ్మాయినే మేమందరం కలిసి ప్రేమిస్తాము. ఆ సినిమాలో మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారు నాలుగో సినిమా కూడా, అరే వెంటనే ఒక హీరో క్యారెక్టర్ పట్టేసావు అది అని చెప్పేసి మళ్ళీ అక్కడ క్లోజ్ అయ్యాడు. ఆయన నన్ను చాలా ఇష్టపడుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కదా, ఏంటి సార్ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నేను కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ నన్ను ఎందుకు సార్ ఇంత ఇష్టపడుతున్నాను, నువ్వు స్టేజ్ మీదకి ఎక్కితే అందరినీ చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తుంటావు, సో ఒక రంగస్థలం నుంచి వచ్చినవాడిని కాబట్టి, ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చినవాడిని కాబట్టి నీ కష్టం నీ టాలెంట్ నాకు తెలుసు, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ దొంగచాటుగా అంటే దొంగచాటుగా కాదు, నేను ఖాళీగా ఉన్న టైంలో నేను మొబైల్లో నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను అని చెప్పేసి, యూట్యూబ్లో చూస్తుంటాను అని చెప్పేసి చెప్పాడనమాట. సో అంత గొప్ప వ్యక్తి అంత ఆశీర్వదించడం నన్ను. అట్లాగే విజయవాడలో కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, నాకు ఇక్కడే ఉంటారు మా వాళ్ళు, మా కూతురు రండి అని చెప్పేసి తీసుకెళ్లాడు ఆయన ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు విజయవాడకి. సో అట్లా అంత మంచి మనిషి, అంత టాలెంటెడ్ వ్యక్తి. సో నాకు ఇప్పటికీ ఆయన ఒక సినిమాలో డైలాగ్, ఏరా ఏం చేస్తున్నారా పట్ట పగలు దున్నపోది పాలు పితుకుతాండావా గబ్బున కొడక అని చెప్పేసి కబడి కబడి సినిమా అనుకుంటాను. సో ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి వేషాలు ఆయన చేశారు, చాలా అద్భుతం. అసలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ బాధగా కూడా ఉంది ఆయన మన మధ్య లేనందుకు. సో ఏదేమైనా కూడా ఆయన పైనుంచి వెళ్ళి ఈ కూతురికి కానీ, కూతురితో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఉమాశంకర్కి కానీ అండ్ మన అద్భుతమైనటువంటి డైరెక్టర్ అశ్విన్కి ఒక మంచి
సపోర్ట్ ఆయన పైనుంచి వెళ్ళి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అండ్ మీడియా సోదరులు, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా మీరందరూ మంచి మనసున్న వాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ చిత్రాన్ని బాగా విజయవంతం చేసేలాగా మీరు ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ హాయ్లో. రీసెంట్గా కలియుగంపట్నంలో ప్రమోషన్స్ అన్నింటిలో మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు అండ్ మాకు చాలా సపోర్ట్ చేశారు. సో మళ్ళీ ఈరోజు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే వృషభ మూవీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన అశ్విన్ గారికి అండ్ ఉమా గారికి, అలాగే మల్లిక గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ యూజువల్లీ నేను పొద్దున్న లేకగానే నేను ఇంకా బ్రష్ కూడా ఏం చేసుకోకుండా టీవీ ముందు కూర్చొని కొత్త ట్రైలర్లు ఏమొస్తాయి, కొత్త టీజర్స్ ఏమొస్తాయని చూస్తాను. సో అలా వృషభ చూశాను. ఆల్రెడీ చూసిన వెంటనే నాకు మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించింది. చూసిన తర్వాత ఏదో చాలా కొత్తగా అనిపించింది. యూజువల్లీ నేను యానిమల్ లవర్ని. సో నాకు చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ హీరో జీవన్ గారి లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది కదా, సో అది నాకు ఎందుకో కవర్ని చాలా రిసెంబుల్ చేసినట్టు అనిపించింది. సో నాకు అది డీటెయిలింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ హీరో సాంగ్ వినడం చాలా చాలా బాగుంది. లైక్ ఇట్స్ వెరీ సూదింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు సూపర్బ్ చేశారు. అండ్ మూవీ యూనిట్ అంతా కూడా చాలా చాలా ఎనర్జెటిక్గా చాలా మంచి పాజిటివ్ వైబ్తో ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి శివ అన్న కానీ లైక్ లైన్ వెంకట్ గారు, సముద్ర గారు, నరసింహారావు గారు, సో ఇంతమంది పెద్ద పెద్దలు అందరూ వచ్చారు. వచ్చి ఇక్కడ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అంటే ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ వైబ్ మూవీకి. అందరూ చిన్న సినిమా అనే కాదు, ప్రతి సినిమాకి సపోర్ట్ చేసే వ్యక్తులు. సో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ దొరకాలని, మంచిగా మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది జేపీ గారు. సో ఆయన నాకు చాలా 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 ఫేవరెట్ యాక్టర్. సో ఇక జేపీ గారి డాటర్ అని చెప్పారు. సో ఐ ఫీల్ లైక్ సో హ్యాపీ అనిపించింది. నేను పర్సనల్గా వర్క్ చేయలేదు, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన, మేబీ నాకు అదృష్టం రాలేదేమో, బట్ మా ఫాదర్ వర్క్ చేశారు. సో మా ఫాదర్ నాకు చెప్తూ ఉండేవారు జేపీ గారు ఇలా ఉంటారు అలా ఉంటారు అని సెట్లో, ఇంత లైక్ అందరిని ఓన్ చేసుకొని. సో అదంతా నాకు మంచి అడాప్ట్ అయ్యింది. సో సీనియర్ యాక్టర్స్ గురించి తెలుసుకోవడం కూడా. సో ఈ మూవీ యాజ్ యూజువల్ మీడియా అందరూ, చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు, మీరు ఎప్పుడు మంచి సినిమాకి సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా వృషభ సినిమాని కూడా సపోర్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అశ్విన్ గారికి, ఉమా గారికి అండ్ మల్లిక గారికి, జీవన్ గారికి అండ్ అలేఖ్య గారికి స్పెషల్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మంచి కమర్షియల్గా రావాలి, అట్ ద సేమ్ టైం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ముందుగా మన తెలుగు ఆడియన్స్కి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి, మీడియా పీపుల్ అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కలియుగం ప్రమోషన్స్ తర్వాత ఇలా చూడడం, అండ్ లాస్ట్ టైం మా మూవీకి మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సేమ్ ఈ మూవీ వృషభకి కూడా మీరు అలాగే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వృషభ ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను కూడా మహాదేవ్ డివోటీని, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ సాంగ్ అయితే వింటుంటే మంచి హమ్మింగ్ వస్తుంది. సో ఉమాశంకర్ గారు, అశ్విన్ గారు, మల్లిక గారు, మీరు చేసిన హార్డ్ వర్క్కి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి డెఫినెట్గా ఒక పెద్ద సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ జీవన్, అలేఖ్య, చాలా బాగున్నారు, న్యాచురల్గా ఉన్నారు. నాకు కూడా ఇలాంటి రోల్స్ చేయడం, ఇలాంటి మూవీస్ తీసుకోవడం చాలా ఇష్టం. యూ పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. సో ఇంకా మూవీ ఏదైనా ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. వితౌట్ యువర్ సపోర్ట్ వీఆర్ నథింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేను అదే చెప్తున్నానండి, ఎంత బాగుందంటే సాంగ్ నాకైతే చాలా చాలా వినాలనిపిస్తుంది. మంచి హమ్మింగ్ వస్తుంది, అందులో ఏదో ఒక తెలియని ఒక సూతింగ్ ఉంది. చాలా బాగా చేశారండి. ఎంటైర్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ఈవెంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం. థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ అండి. మీరు అంతా చెప్పారు, హ్యాపీ బర్త్డే చెప్పలేదు మా ఎమ్మెల్ రాజా గారికి. ఓ, ఐ డిడ్ నో ఇట్, ఐ యామ్ సారీ.
అంటే ట్రిపుల్ చేద్దామని దాన్ని ట్రిపుల్ చేద్దాం. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అమ్మాయిలు భయపడతారు, ఇంట్లో వంటింట్లో బొద్దింకలు చూస్తే భయపడతారు, భయపడతారు. బట్ అదే పెళ్ళైన తర్వాత బిడ్డ జోలికి సింహం వచ్చిన అడ్డంగా నిలబడుతుందంట ఆడది, ఏమ రైట్. అట్లే సినిమా వాళ్ళని హీరో హీరోయిన్లు చూస్తే వాళ్ళకేమో పసుకంగా ఉంటారు, నీళ్ళలో ఉంటారు, ఏసీలో ఉంటారు అనుకుంటారు. బట్ ఒకసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడతారో, వాళ్ళు ఎంత రిస్క్ చేస్తారో తెలిసి, సో అటువంటి వాళ్ళకి పబ్లిక్ అనుకుంటే మాత్రమే సక్సెస్ వస్తుంది. సో ఆ విధంగా కష్టపడిన సినిమా ఇది, ప్లీజ్ సినిమాని అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. 4 సంవత్సరాల నుంచి ఒక స్టోరీ రాసుకొని ఒక చిన్న పాయింట్ ఆఫ్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్ద ఇక్కడి వరకు వచ్చింది. దీని వెనకాల చాలా కష్టం ఉందండి, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కష్టాలు పడి ఇంటికి దూరంగా ఉండి ఎన్నో రోజులు నిద్ర లేకుండా కష్టాలు పడి తీసినటువంటి సినిమా ఇది. ఆల్మోస్ట్ 85% అయిపోయింది. మా టెక్నీషియన్స్ కానివ్వండి, మా కెమెరా డిపార్ట్మెంట్ విజయ్ కానివ్వండి, ఎడిటర్ గారు మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఎఫర్ట్ పెట్టారు డే అండ్ నైట్ మా కోసం కష్టపడి. అండ్ మా డైరెక్టర్ గారు బాగా చేశారండి, సూపర్ 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 అండి. రిజల్ట్ మీకు తెలుస్తుంది కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇందులో నెక్స్ట్ చెప్పాల్సింది మా జీవన్ రెడ్డి గారు, మా కోసం సినిమా కోసం చనిపోవడానికి రెడీ ఉన్నటువంటి ఒకే ఒక హీరో. ఆయన నోట్లో నుంచి ఇదే మాట వస్తుందండి, సినిమా అంటేనే సార్ సినిమా కోసం నేను చచ్చిపోతాను సార్ అంటాడు. సో అలా నచ్చి ఆయన్ని మేము స్టార్టింగ్ నుంచి కొంచెం బాగా తీసుకొని వచ్చాం. చాలా బాగా యాక్టింగ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ తర్వాత చెప్పుకోవాల్సింది అలేఖ్య, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, న్యాచురల్గా మంచి నేమ్ వస్తుంది ఈ మూవీతో, షూర్ ఆన్ దట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకీరోజు మా ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి వచ్చిన దానికి. సైంటిస్ట్గా చేసినటువంటి మా కిట్టు గారు అండ్ ప్రతి ఒక్కరికి, రాజేశ్వరి, మా విలన్గా చేసినటువంటి మురళీకృష్ణ గారు, చాలా థ్యాంక్స్ అండి వచ్చిన దానికి ఇక్కడికి. అండ్ మా సినిమాలో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు డే ఆఫ్ ద హీరో మా ఎంఎల్ రాజు గారు అండి, సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ మ్యూజిక్, ఐ రియలీ లవింగ్ యూ సార్. మనం ఫ్రెండ్స్ కాదు, ఇంకో లెవెల్ అయిపోయింది నిజంగానే. సో అందుకనే మీ ర్యాప్ ఇంత బాగా వచ్చింది నిజంగానే డే అండ్ నైట్. అదే ప్రేమికులుగా మారారు సార్ వాళ్ళు, సో అలా చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు డే అండ్ నైట్ కష్టపడడం, మ్యూజిక్ కూడా ఆయన కూడా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సభాముఖంగా మీకు రేపటి జన్మదిన శుభాకాంక్షలు, ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంతసేపు మా కోసం ఇక్కడ నించొని శివారెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ నేను పిలవగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఆయుష్, థ్యాంక్ యూ సార్ మహేంద్ర గారు, తాయి గారు, థ్యాంక్ యూ. అండ్ సినిమా బాగుస్తుందండి, చాలా బాగుంది, ఇంకొక 10% బ్యాలెన్స్ ఉంది, తొందరగా అవగొట్టుకొని ముందుకు వచ్చేస్తాం, జూలైలో రిలీజ్ అనుకుంటున్నాను, డేట్ కన్ఫర్మ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు అందరికీ వన్స్ అగైన్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మీకు బ్లాక్ బస్టర్ అయ్యి ఇంకా మీరు చాలా సినిమాకి. నమస్కారం అండి మీడియా మిత్రులకి. లాస్ట్ టైము ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా బాగా సపోర్ట్ చేసి ప్రమోట్ చేశారు, అలాగే పలమనేరు పరిసర ప్రాంతాల నుంచి మా ప్రసాద ల్యాబ్కి వచ్చేసిన వారందరికీ, కుటుంబ సభ్యులకి, ప్రొడ్యూసర్ గారి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. అది మర్చిపోయే నువ్వు గుర్తు చేస్తున్న వాళ్ళకి, రైట్. అయితే విషయానికి వస్తే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనకి ప్రీ రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు 10 పేజీలు రాసుకొచ్చుకుంటాను మీ విత్ యువర్ పర్మిషన్, విత్ యాంకర్ పర్మిషన్ ఆల్సో. ఓకే, ఇలా జర్నీ స్టార్ట్ అయినప్పుడు అందరూ సార్ సార్గా మొదలవుతుంది, ఆ సార్ అలానే కంటిన్యూ అవుతుంది, అది ఇప్పట్లో అది సార్ పోదు. ఒక్కటే ఒక విషయం ఏంటంటే సార్, మీరు ప్రొడ్యూసర్ అని గుర్తు చేసినప్పుడు అలా నేను మర్చిపోయాను, మీరు గుర్తు చేసుకోకండి అంటారు, అది ఒక్క వర్డ్ అయిపోయింది, అర్థమైపోయింది అనుకుంటా అందరికీ, అర్థమవ్వలేదా? ఆయన ప్రొడ్యూసర్ అని ఫీల్ అవుతున్నా, నేను ఫీల్ అవుతున్నాను సార్ మీరు ప్రొడ్యూసర్ సార్ అంటే. నేను ప్రొడ్యూసర్ అని నేను ఎప్పుడో మర్చిపోయాను సార్, మీరు కూడా మర్చిపోండి అన్నారు. ఆ జర్నీ అలా మంచి జర్నీ జరుగుతుంది. డైరెక్టర్ గారితో నాకు చాలా ఎప్పటి నుంచో చాలా మంచి అనుబంధం ఉంది, ఆయన కథ చెప్పే విధానం దగ్గర నుంచి వర్క్ అవతల టెక్నీషియన్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడకుండా పేపర్లు అవి విసిరేసి స్టూడియోలలో మైకులు పగలగొట్టకుండా చాలా బాగా తీసుకుంటారు అవుట్పుట్. వారికి ఈ సినిమా నాకు ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఒక చిన్న విషయం అండి, నాకు హ్యాపీ ఏంటంటే జేపీ ప్రొడక్షన్,
నేను హై స్కూల్ చదువుతున్న టైంలో నేను అంటే మా ఫ్యామిలీస్ అంతా నందమూరి అంటే ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్, అలా అలా నేను మేము బాలకృష్ణ గారు ఫ్యాన్స్, ఎన్టీఆర్ జూనియర్ అలా అయినామన్నమాట ఫ్యామిలీస్ అందరు. నేను చూసింది హై స్కూల్ చదువుతున్న టైంలో సమరసింహారెడ్డి. ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు ఒక 5-6 ఏళ్ళు ఆయన మీద చాలా కోపం ఉండే, గూండా విలను రౌడీ ఇలా ఉండేది నాకు. అంటే నేను మళ్ళీ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇలా ఇలా ఉండేది చాలా సంవత్సరాలు, అది పోలేదు నాకు. అంటే ఆ ఏజ్లో అలా ఉండిపోతుంది కదండి, ఆ చిన్న ఏజ్లో మనకు తెలియదు. సరే నేను పరిణితి చెందిన తర్వాత ఫీల్డ్కి కొంచెం కాలేజ్ వేసుకొచ్చేసరికి అంత జడ్జిమెంటు డిసైడ్మెంట్ ఉంటుంది కాబట్టి. సో అప్పుడు దాని తర్వాత నేను ఈ సినిమా రంగం గురించి పక్కన పెడితే, నల్గొండ సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్లో ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. నేను మ్యూజిక్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి ప్రతి 2 సంవత్సరాలకి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి జడ్జిగా వెళ్తుంటాను. సో ఆ టైంలో నేను సార్ని అక్కడ కలిసినప్పుడు, అది ఇప్పటికి కూడా సెయింట్ ఆల్ఫెన్సెస్లో చాలా రెస్పెక్టబుల్గా హానరబుల్గా చేస్తారు మేడం, అంటే మీకు తెలిసి ఉండొచ్చు బహుశా. సో ఆ నల్గొండ సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్ దాంట్లో నేను వెళ్తున్న ప్రతిసారి కూడా ఈ టీచర్స్ అందరితో కూర్చున్నప్పుడు పూర్వం విద్యార్థుల గురించి, పూర్వ టీచర్స్ గురించి అందరినీ వాళ్ళు గ్యాదర్ చేసినప్పుడు ఆయన గురించి నేను విన్నాను, నువ్వు దగ్గర రాకు మాట్లాడేసి కంప్లీట్ చేస్తా. సో ఇలా ఒకరొకరి మీద అభిప్రాయాలు మార్చుకుంటూ ఇట్లా ఎంతో ప్రేమతోటి ఈ సినిమా చేసాము, చాలా కష్టపడి చేసాము, అంతే ఇష్టంగా చేసాము. అందరూ సపోర్ట్ చేయండి. అలాగే మా టెక్నికల్ టీం, మ్యూజిక్ టీం, ఎడిటర్ మహేందర్ గారు, డిఓపి విజయ్ గురించి ఖచ్చితంగా 4 మాటలు చెప్పమన్నాడు. ఇలా చెప్పేస్తున్నా, ఇది కొంచెం డిలేట్ చేయకుండా కొంచెం చేయండి భయ్య ప్లీజ్, మళ్ళీ మా వాడు ఫీల్ అయిపోతాడు ఇలా. ఓకేనా? డిఓపి గారికి, అలాగే ఎడిటర్ మహేందర్ గారికి, సౌండ్ డిజైన్ గారిని మన విష్ణు అన్న చాలా బాగా 7.1 చేసి మిడ్ నైట్ చేసి చాలా కష్టపడిచ్చారు, చాలా థ్యాంక్స్. ఎస్పెషల్గా కృష్ణ, నన్ను గుర్తుపెట్టుకో అప్పుడప్పుడు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎంఎల్ రజ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్టులందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మా నాన్నగారి బర్త్డే ఈ విధంగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావట్లేదు, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. స్పెషల్ థ్యాంక్స్ టు ఉమాశంకర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి శివుడి కాన్సెప్ట్ మీద ఇంత మంచి మూవీని చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీరందరి సహకారంతో, మీ అందరి బ్లెస్సింగ్స్తో దీన్ని తప్పకుండా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఆశిస్తున్నాము. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేయమంటారా? వచ్చేస్తా సాయంత్రం. ఓకే సార్, మాట్లాడక మాట్లాడతా. ఆ పేరేనా? నేను అందరికీ ముందుగా నమస్కారం, మీడియా మిత్రులకు, ఇడికొచ్చిన గెస్టులకు, ఎస్పెషల్లీ చాలా గొప్ప నటుడు మహానుభావుడు జేపీ గారి బర్త్డే సందర్భంగా మా ఇద్దరు ప్రొడ్యూసర్లకు, మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి, హీరోయిన్కు, అలాగే ఎంటైర్ మా టీం అందరికి కూడా, ఎస్పెషల్ మా శివన్న కూడా ప్రత్యేక నమస్కారాలు. అలాగే వచ్చినటువంటి హీరోస్, ప్రొడ్యూసర్స్, మేము వృషభ మూవీ మా జబర్దస్త్ టీం నుండి నేను, గడ్డం నవీనన్న, మా సజాగాడు ప్లస్ ఫైమా, మేము 4 మా డైరెక్టర్ గారు చాలా అసలు ఎంత ఫ్రెండ్లీగా అంటే, మా ప్రొడ్యూసర్ గారు కావచ్చు, ఎంటైర్ మా టీం మొత్తం, డిఓపి గారు, ఏడి గారు ప్లస్ అందరం కూడా ఒక ఫ్రెండ్లీగా చాలా న్యాచురల్గా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్లో చేసినటువంటి ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి సీన్ అయితే అసలుగా చెప్పనక్కర్లేదు, సినిమా చూస్తే మీకు అర్థమైతే ఆ సీన్లో నన్ను చాలా బాగా అందులో యాక్టింగ్ చేసేటట్టుగా కానీ చాలా ఎమోషనల్గా చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్కన మమ్మల్ని అందరినీ ట్రీట్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు. కథ కాదని చెప్పేది ఒక సీన్ ఎమోషనల్. లేదండి, మీరు మాట్లాడుతున్నారని వచ్చానంతే. ప్రొడ్యూసర్ కూడా కొడతాడు ఇంకా సార్లు ఆపు అన్నట్టుగా. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది,
మా కామరాజు గారు అసలు మామూలు కాదు, బీభత్సంగా ఈ సినిమా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లెక్క చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్కరం కూడా ఇందులో బాగా చేశాం కాబట్టి మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఇంకా ఇలాంటి సినిమాల కొరకు మా ఇతర ప్రొడ్యూసర్లను కానీ మా డైరెక్టర్ గారిని కానీ బ్లెస్సింగ్ ఇచ్చి ఇంకా మాకు మంచి సినిమాలు అందించేటువంటి ఒక గొప్ప ఇండస్ట్రీలో ఒక మంచి సినిమాగా మీ యొక్క ఆశీస్సులతో ముందుకు రావాలని కోరుకుంటూ వృషభ మూవీని ఆదరిస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఉమాశంకర్ గారు, సో ఆయన ఒక మంచి కథను అనుకున్నారు, ఆ కథకు ఒక మంచి డైరెక్టర్ కావాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఆయనకి నేను దొరికాను సార్. అలా పురావస్తు తవ్వకాల్లో నేను దొరికాను. సో నన్ను అలా తీసుకొని ఆయన బాగా ఏదో చేశారండి, సో చాలా చాలా ఇదిగా చేశారు. సో వర్క్ మీద, సో కాన్సెప్ట్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాం. సో సినిమా చాలా బాగా వచ్చింది. సో దీనికి సహకరించినటువంటి మా టెక్నీషియన్స్, సో డివిపి యుఎస్ విజయ్, ఎడిటర్ మహేందర్ గారు, సో 5.1 విష్ణు అన్న, సో ప్రతి ఒక్కరు, సౌండ్ ఎఫెక్ట్స్ వెంకటన్న, ఇలా ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు. సో ఆర్టిస్టులు మా హీరో, సో ఆయన సార్ ఏంటి సార్ ఈ సీన్ ఏంటి అని అడుగుతుంటే చెప్పేవాడిని, సార్ ఈ షార్ట్ ఇలా ఉంటుందంటే సార్ ఏం పర్లేదు సార్ చేసేస్తాను సార్, అంటే క్లైమాక్స్ సీక్వెన్స్లో గాయాలు అవుతున్నా కూడా సార్ పర్లేదు సార్ నేను కావాలంటే ప్రాణం ఇచ్చేస్తాను, ఇదేంటండి ఇది స్వీట్ ఇస్తారా అంటే ఏంటంటే ప్రాణం ఇచ్చేస్తాను అంటారు. సో అంత హార్డ్ వర్క్ చాలా బాగా చేశారండి. సో హీరోయిన్ అయితే ఇంకా చాలా బాగా చేసింది మంచమ్మాయి. సో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు సార్. మీరు రావాలి. సో ప్రతి డైలాగు, సో ప్రతి సీన్ ఎలా ఉండాలని ఇద్దరు కూర్చొని రాత్రి పగులు, సో ఫ్యామిలీస్ పక్కనున్నా కూడా ఇంటికనేది వెళ్ళలేదు, కష్టపడి రాశాం. సో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని, సో అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు నాకు బాగా సపోర్ట్ చేశారు, మా కోడైరెక్టర్ కానీ, సో ప్రతి ఒక్కరు పేరు పేరున నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం, థ్యాంక్ యూ. సో నేను ఇంక దీనికన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు, తర్వాత సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ క్లైమాక్స్లో ఆ సీన్ అనేది చాలా ఎమోషనల్ సీను, ఆ సినిమాకి మనకి చాలా కీ పాయింట్ అది. ఈయన చేశారండి చాలా బాగా చేశారు. సో ఈయన్ని చాలా కొట్టించాం, చాలా దెబ్బలు తిన్నారు, కింద పడ్డారు. ఈయనలో ఉన్న నటన ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాజా సినిమాలో వెంకటేష్ గారిలా ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇద్దరులాగా పాట వినేటప్పుడు శివన్న నేను అన్న చెప్పాడు, అరే ఈ పాట చాలా బాగుందిరా, ఒక రెండు మూడు పాటలు పాడు కూడా వినిపించండి అన్న, ఆ పాటలను తలపిస్తుంది అంత బాగా చేశాడని పోయాడు మా శివన్న. అది చెప్తాను మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి, హ్యాపీ బర్త్డే. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దాదాపు నాకు చాలా ఇయర్స్ నుంచి బాగా తెలుసు, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. సో సిచ్యువేషన్స్ ఇలా చెప్పానంటే, సో అందరూ అంటారు నీకు మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధం ఏంటి, నీకంటూ ఒక డిఫరెంట్ సాంగ్స్ ఇస్తారని. సో థ్యాంక్ యూ సార్, ఒకసారి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటా స్టేజ్ పరంగా. థ్యాంక్ యూ, మీరు అంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ టూ. అలాగే సో జీవన్ గారు, సో మా హాయ్ అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్స్కి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు లిరికల్ సాంగ్ కంపోజ్ చేసిన ఎంఎల్ రాజా గారు సార్, రండి సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీ బర్త్డే రోజు నాకు మంచి సాంగ్ ఇచ్చారు సార్, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లిరిసిస్ట్ కానీ సింగర్ హరిచరణ్ సార్ కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నన్ను నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన ఉమాశంకర్ రెడ్డి సార్, ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి సార్, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ డైరెక్టర్ కామరాజు సార్, అశ్విన్ కామరాజు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు, మా కోసం టైం స్పెండ్ చేసినందుకు. అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది కదా, సో నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్లానే సపోర్ట్ చేయండి, ఈ సాంగ్కి అయితే ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మా ఫిలింకి కూడా చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అలేఖ్య గారు. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకు,
ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ పదాభివందనం. ముందుగా నేను ఇక్కడ దాకా రావడానికి కారణమైన తిరుపతి వాయిపుత్రాడు సోమసుందరం గారికి, మా గురువు గారు, అండ్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఉమాశంకరెడ్డి గారికి, అండ్ ఇక్కడి నుంచి మా లైఫ్ స్టార్ట్ అవడానికి మాకు సపోర్ట్ చేస్తున్న మల్లికారెడ్డి గారికి మేడం చాలా చాలా థ్యాంక్ యూ. మేడం మాకు తల్లిలాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుందో లేదో అన్న చాలా భయం, అసలు ఎక్కడ మళ్ళీ ఏమవుద్దో ఏమో అని. కానీ ఆ టెన్షన్స్ మధ్యలో ఎట్లా మేడం వచ్చి, ఎందుకంటే మంచి సినిమా ఎప్పుడు ఆగిపోకూడదు కాబట్టి ఆ మంచి సినిమా ముందుకెళ్ళాలని కోరుకుంటూ. చూశారు మీరందరూ చూశారు సాంగు ట్రైలర్ అన్నీ, చాలా కష్టపడి చేసాం, దయచేసి అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంఎల్ రాజు గారికి మంచి సాంగ్ ఇచ్చారు, ఎంఎల్ రాజు గారికి, మా డైరెక్టర్ గారికి, మా ఉమాశంకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ప్రతి నాయకుడు అంటే మెయిన్ సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ అనేది చాలా ఇంపార్టెంట్. విలన్ అసలు ఎట్లా ఎత్తుకుతా ఉండే టైంలో మురళీకృష్ణ రెడ్డి అన్న నా రూమ్మేట్ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న, అడగ్గానే ఒప్పుకునే దానికి చాలా థ్యాంక్ యూ అన్న. ఈ వయసులో కూడా రోప్ షాట్స్ అన్నీ చేసి చాలా కష్టపడ్డారు అన్న, చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకు అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జీవన్ గారు.